బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలను తీసుకుని వచ్చి రైతులను నట్టేట ముంచితే, అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు బయటకు రాని కేసీఆర్ ఒక ఓటమితో ఫామ్ హౌస్ దాటిండు. కేవలం లిక్కర్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలను పక్కదారి పట్టించేందుకు రైతుల పేరుతో నాటకమాడుతున్నారని మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క మండిపడ్డారు. మంచిర్యాలలో నిర్వహించిన పెద్దపల్లి పార్లమెంటు ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్కతో పాటు ఎమ్మెల్యేలు వినోద్, వివేక్, ప్రేమ్ సాగర్ రావు, పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 ఎన్నికల్లో గెలిచిన తర్వాత 2 నెలల పాలన మొదలు పెట్టారని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే పథకాలను ప్రారంభించిన పాలన మొదలు పెట్టిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరువు వచ్చింది అంటున్నారు. వాళ్లు కట్టిన కాళేశ్వరం కుంగిపోతే మేం ఏం చేయడం లేదని విమర్శలు చేస్తున్నారు. కాళేశ్వరం నుంచి నీళ్లు మేం వదిలిపెట్టామని అబద్దాలు చెప్తూ దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని, రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదన్నారు. కేసీఆర్ గారు, మీరు ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి మా పైన 7 లక్షల కోట్ల రూపాయల వరకు అప్పుల భారం మోపింది. ఆ అప్పులతో పాటు ప్రిన్సిపల్ అమౌంట్తో పాటు అసలుతో పాటు వడ్డీ కట్టడానికే మేము అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, ఇబ్బంది పడతా ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నాం. రైతుకి ఏ విధంగా మేలు చేయాలని ఎవరు చెప్పనక్కర్లేదు. బస్తాకు 5 కేజీలు, క్వింటల్కు 10 నుంచి 15 కేజీలు లూటీ చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధినేతలు ఈరోజు రైతు గురించి ముసలి కన్నీరు గారుస్తా ఉన్నారు. ఇవాళ బడుల గురించి టీఆర్ఎస్ మాట్లాడదు, మరి మడుల రైతుల గురించి మాట్లాడదు. ఆయనేమో రైతులను తొత్తి పెడతాడు, రైతుల చట్టాలను, నల్ల చట్టాలు తీసుకొచ్చి వ్యవసాయాన్ని కూడా నాశనం చేయాలనుకుంటారు. ఈయన మొన్నటిదాకా కనీసం రైతుల మీద పెద్ద ఎత్తున వాళ్ళు పండించిన పంట మిల్లర్లు ఎక్కడికక్కడ కోత కోసి అమ్ముకోబోతే, అడవి కొనబోతే కొరివనేటువంటి సిస్టమ్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండే. ఇవాళ బయలుదేరిండు నేనేదో ఉద్ధరిస్తా అని కేవలం వాళ్ళ మీద వస్తున్నటువంటి ఏదైతే ఇవి ఫోన్ ట్యాపింగ్ కానీ లిక్కర్ స్కామ్లు కానీ ఇవన్నీ పక్కదారి పట్టించడం కోసం ఏదో రైతులను ఉద్ధరించే మాటలు మాట్లాడుతున్నాడు. అయ్యా కేసీఆర్, మీరు మీ గుండెల మీద చేసుకోండి. ఒక్క రోజన ఒక్క రైతన్న చనిపోతే ఒక్క రోజన మీరు బయటికి పోయిరా. అనేక మంది యువకులు ఉద్యోగ ఉపాధి లేక ఆత్మహత్య చేసుకుంటే కనీసం తల్లిదండ్రులు కడసారి చూసుకొని కడుపు నిండా ఏడ్చుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా రాత్రి రాత్రే వాళ్ళ దహనాన్ని చేసినటువంటి దుర్మార్గపు బీఆర్ఎస్ పాలన మర్చిపోయిరా ప్రజలు ఇప్పుడే నేను అంటా ఉన్నా.